ఉద్యోగులు ప్రభుత్వం మీద తిరగబడాలి దాన్ని రెచ్చగొట్టాలి రాజకీయంగా లబ్ధి పొందాలి ఇంతే కదా మీ కథంత ఇదేనా మీ పథకం దయచేసి అందరూ అర్థం చేసుకోవాలి ఇలా ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువత అర్థం చేసుకోవాలి ఈ బీజేపీ చేసిన కుట్రలను మీరు అర్థం చేసుకోండి వాళ్ళు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఆలస్యం కావాలి దీన్ని అడ్డుకోవాలి అని కోర్టుల్లో స్టేల్ దాల్చే ప్రయత్నం చేస్తున్నారు ప్రక్రియను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యమంత్రి గారి మీద తొందరగా జరగాలి ఉన్న ఖాళీలన్నీ నింపాలి ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వాలనేదేమో ముఖ్యమంత్రి గారి ప్రయత్నం ఈ ఉద్యోగాలు రావద్దు ఆపాలనే కుట్ర బీజేపీ దీని నిరుద్యోగ యువత గమనించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా ఉద్యోగస్తులకు కూడా ఇవాల రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ అసలు వీలేదో పెద్ద ఉద్యోగుల కోసం కొట్లాడుతున్నారని బండి సంజయ్ గారు మాట్లాడడం హాస్యాస్పదం మీరా అసలు తెలుసా మీకు ఏమైనా విషయం భారతదేశములో అతి ఎక్కువ వేతనాలు పొందుతున్న ఉద్యోగులు తెలంగాణ ఉద్యోగులు తెలంగాణ వచ్చినాడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఎక్కువ తెలంగాణ ఉద్యోగుల జీతాలు తక్కువ తెలంగాణ వచ్చిన 7 ఏళ్లలో 73% పిఆర్సీని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇవ్వడం వల్ల ఇవాల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల జీతాలు తక్కువ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఎక్కువ భారతదేశంలో ఏ రాష్ట్రం కంటే కూడా ఉద్యోగులకు మంచి వేతనాలు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువ జీతాలు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఇది కరెక్ట్ కాదా ఇక మీకట ప్రేమ ఉన్నదట అయ్యా మీరు ఇచ్చిన ఫిట్మెంట్ ఎంత 15% ఇచ్చిరు మొన్న పిఆర్సీకి మేము పోయినసారి 43 ఇప్పుడు 30 73% ఫిట్మెంట్ టిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది మీరు ఇచ్చింది 15% ఇదా మీకు ఉద్యోగుల మీద ఉన్న ప్రేమ ఇలా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే తెలంగాణ ఉద్యోగులకు ఎక్కువ వేతనాలు ఇస్తున్నాం మీ బీజేపీ పరిపాలించే ఏ రాష్ట్రం కంటే కూడా తెలంగాణ ఉద్యోగుల జీతాలు ఎక్కువ మీకేదో పెద్ద ప్రేమ ఉన్న ప్రతి దాంట్లో మీకు రాజకీయం ఓట్ల అధికారం ధ్యాస తప్ప ప్రజలు బట్టరు మీకు రైతులు బట్టరు ఉద్యోగులు బట్టరు నిరుద్యోగులు బట్టరు నేను నడ్డా గారికి సవాల్ ఇస్తున్నా నువ్వు రాష్ట్రానికి వచ్చేదో పెద్దగా మాట్లాడిపోతున్నావు నిజంగా నీకు ప్రేమ ఉంటే నిరుద్యోగుల మీద ప్రేమ ఉంటే బీజేపీ మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు ఎక్కడిచ్చిందో చెప్పండి మీరు 7 ఏళ్లైంది అధికారంలోకి వచ్చి 14 కోట్ల ఉద్యోగాల లెక్క చెప్పండి ఫస్ట్ ఎక్కడిచ్చిందో 14 కోట్ల ఉద్యోగాలు ఇచ్చింది రాయకన్నన మీరు ఏడిచ్చిందో మీరు ఇలా నడ్డా గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నా కేంద్రంలో 15,62,912 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి 15,62,912 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి కేంద్ర ప్రభుత్వంలో 9,10,153 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి ప్రభుత్వ రంగ సంస్థల్లో 2,00,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి కేంద్ర విద్యాశాఖ కేవీఎస్ ఎన్వీఎస్ సెంట్రల్ స్కూల్స్ లో 34,976 ఖాళీగా ఉన్నాయి ఐఐటి ఐఐఎం ఎన్ఐటి సెంట్రల్ యూనివర్సిటీస్ లో 16,687 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ లో 2,00,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ లో 2,00,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి నిరుద్యోగులకు టోపీ పెట్టింది మీరు ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగ యువతను మోసం చేసింది మీరు 15,62,912 ఖాళీలు ఉన్నాయి మీకు దమ్ముంటే నిజాయితీ ఉంటే చిత్తశుద్ధి ఉంటే నిరుద్యోగ యువత మీద మీ ప్రేమ నిజమే అయిందే వెంటనే 15,62,912 ఉద్యోగాలు నింపి మాట్లాడండి మీరు ఎస్ మేము చెప్తున్నాం 132,899 ఉద్యోగాలు ఇచ్చాం ఒక్క ఖాళీ లేకుండా ఈ ప్రక్రియ ముగియగానే వెంటనే నింపుతామని గౌరవ ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చారు అసెంబ్లీ సాక్షిగా చెప్పారు తప్పకుండా వాటిని మేము నింపుతాం మీరు నింపండి ఫస్ట్ అయ్యా నింపుడు మాట అటు పెట్టి ఉన్న ఉద్యోగాలు ఉడగొడుతుంది కదా బీజేపీ బీఎస్ఎన్ఎల్ లో 50,000 మందిని తీసేసిండ్రు బీపీసీఎల్ నమ్ముతున్నారు ఐఓసీఎల్ అమ్మకానికి పెట్టిండ్రు ఎయిర్ ఇండియాను టాటాకి అమ్మేసిండ్రు
రైల్వే ను ప్రైవేటీకరణ చేస్తున్నారు ఎల్ఐసి లో 10% అమ్మిన్రు ఉన్న అమ్మబడతది ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టబడతది ఖాళీలు నింపకపోతది మళ్ళా మీదికెళ్ళి మీరా మాట్లాడేది ఏం డ్రామా ఇది మీ నాటకాలు నమ్మాలా తెలంగాణ ప్రజలంత అమాయకులు కాదు ఇది చైతన్యవంతమైన ప్రాంతం अरे आर्मी एवरना 2 लक्षल खाली आपतारे इंडियन आर्मी 2 लक्षल खाली उन्नाई रैलवे शाख में 3 लक्षल खाली उन्नाई वी रैलवे रिक्रूटमेंट बंद नाममात्र 3 लक्षल खाली अला रैलवे बैंक 41,177 उद्योग बैंक खाली उन्नायन स्वयं आर्थिक मंत्री निर्मला सीतारामन गारु पार्लमेंट గగనింపుంది 41,000 మంది 177 మంది పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి బ్యాంకుల్లో బ్యాంకుల్లో ఖాళీ రైల్వేలో ఖాళీ ఆర్మ్డ్ ఫోర్సెస్ లో ఖాళీ కేంద్ర ప్రభుత్వంలో ఖాళీ ప్రభుత్వ రంగ సంస్థల్లో ఖాళీలు ఈ మాత్రం నింపరట కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో 25% ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి ఈ రోజు